నువ్వు చాలా గొప్పడు రోయ్. లైసెన్స్ లేదు కదా, పోలీసులు చూడగానే వెనకాల సెటిల్ అయిపోయావా? అవునరా మామ. లైసెన్స్ దే. ఇది అడిగింది ఈతన్ లైసెన్స్. ఏంటి సార్ ఇవాళ పెళ్లి రోజా? వచ్చేటప్పుడు బాగా డబ్బుతో రమ్మన్నట్టున్నారు, లేకపోతే వెనకాల నోటికి లైసెన్స్ ఏంటి సార్? నీ కళకి నేను ఎలా కనపడుతున్నానరా? కన్ఫర్మ్ గా చెప్పలేం, కాకపోతే సింటమ్స్ తెలుస్తున్నాయి. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరైపోవచ్చు. ఏంటంటే మొహం పచ్చడైపోద్ది, బండి నడిపింది వాడు. నేను నా కళ్ళారా చూశాను. గుద్దేనట్టు కుండి పగిలిపోద్ది. బండి నేను తోలుతానగా కళ్ళు కనపడడం లేదా? మీ ఇద్దరికి కళ్ళు బాగానే కనపడతాయి, నాకే కళ్ళు కనపడవు. మామ నీతి మాలనోడి దగ్గర ఎందుకు రా, నిజాలు చెప్తావు. సూపర్ వాతం పట్టేసి ఒక్కండి. ఈ గొడవ అంతటికి నేనే కారణం కాబట్టి ఆ చెంప చెల్లుమని చూసావా? నేను అనుకు నిన్ను కొట్టాడు, ఇప్పుడైనా నమ్ముతావా ఈయన కళ్ళు కనిపించవని? మాకే టోకరేయాలని చూస్తారా, రండి రా మీ సంగతి చెప్తాను. ఎస్ఐ గారి దగ్గర. ఎస్ఐ గారు అంటే సిటీకి హడల్ సార్. బండి డ్రైవ్ చేసుకొచ్చింది వాడు, అడిగితే కళ్ళు కనపడమంటున్నాడు. ఎవరికి కళ్ళు కనపడవు? నాకు కనపడవు సార్. నీకు కనపడతాయిరా? నాకు కనిపిస్తాయి సార్. అయితే నువ్వు చెప్పు ఎవరికి కనపడవు? వీడికి కనపడవు. కనపడమన్నాడు చెప్పాడుగా, నువ్వు చెప్పు ఎవరికి కనపడవు? మా వీడు కొట్టకుండా చంపేస్తున్నాడు రా సార్. మీరు తీవ్రవాదుల్లో మమ్మల్ని తీవ్రంగా హింసించకండి. నిజం చెప్తున్నాం, మా ఇద్దరి దగ్గర ఒక పైసా కూడా లేదు. కావాలంటే ఈయన పంపించి ఇంటి దగ్గర ఇస్తాం. ఏంటయ్యా ఇంటికి వెళ్దామా? ఇల్లు ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ సార్, రండమ్మా. నాకు తెలుసు He's really blind. Sorry, amma. Mirallandi. Yavaru? Yavaru? Yavaru Deshna? Nenandi, Narmada. A roju mimmalni road cross cheyinchanu. Sir, kuda ichanu. Meera? Hello? Chala thanks, andi. Okka nimisham. Four wheel ra? Sir? Sir? Cheppandi. Lift ichinanduku chala thanks. Ma friend vacharu. Nen thanto vellipothanu. Mottaniki tappu chesukuna tappisukuna cha. Namaskaram. ఏదో మాట వరుసగా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోండి. ఆరేసుకుని పాలైపోతున్నారు. ఏమైందిరా? ఫేషియల్ చేయించుకొస్తున్నా. రే రే రే, ఏమైందిరా నీకు? మొహం అంతా క్యాలిక్యులేటర్ గుర్తులు వేసుకున్నావు. నేను బాగుతూనే ఉన్నాను, సమాధానం చెప్పే. ఏమైందిరా అసలు? పోలీసులు కొట్టారా? ఇదెవరు కొట్టారా? ఫ్రెండ్ రా నువ్వు. నువ్వు ఫ్రెండా? ఫ్రెండ్ లేకుండా మందు కొడతావురా? ద్రోహి ద్రోహి ద్రోహి. మామా ఇది చూడరా, ఎరక్ కొట్టించుకుని వచ్చిన వాడికి విదేశీ మందు ఇవ్వాలని ఫుల్ తెచ్చావే. నువ్వు మామూలు ఫ్రెండ్వి కాదు, మందు ఫ్రెండ్వి. రండి సోఫాలో కూర్చోండి. మీ ఇంట్లో మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ కళ్ళు లేవంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అంటే మీరు అడుగులు లెక్క పెట్టుకుని నడుస్తారా? అవునండి, కరెక్ట్. మామూలుగా నమ్మకమే జీవితం అంటారు కదండి, కానీ నాలాంటి వాళ్ళకి లెక్కలే జీవితం అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుండి 1, 2, 3 అడుగులు లెక్క పెడితే టీవీ ఉంది. ఇక్కడి నుండి 1, 2, 3, 4, 5, 6 6 అడుగుల్లో డైనింగ్ టేబుల్ ఉంది. ఇక్కడ నుండి రైట్కి ఒక స్టెప్ వేస్తే కిచెన్ ఉంది. ఇక్కడ ఉన్న షెల్ఫ్లో మధ్యలో ఫ్లాస్క్ ఉంది. తిన్నగా కింద చేయి పెడితే కప్ ఉంది. కిచెన్ నుండి 10 అడుగుల్లో సోఫా. నర్మదా ఇక్కడే ఉన్నాను, తీసుకోండి. సో ఎలా ఉందో చెప్పండి. నైస్ కాఫీ.